అందరికీ నమస్కారం. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి రెండు ప్రధాన అంటే బహిరంగ సభలు మృత్యు గంటికలను ముగించాయి. ఒక బహిరంగ సభలో 8 మంది తొక్కిసలాటలో చనిపోతే గుంటూరులో జరిగిన సభలో 3 మృత్యువాత పడ్డారు. మొత్తం 11 మంది చనిపోయారు. ఇంతవరకు ఎప్పుడూ జరగంది, ఇప్పుడే ఎందుకు జరిగిందనేది అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే దీంట్లో చాలా కారణాలు ఉన్నాయి. అంటే వైసీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ సభల్లోనే చనిపోయారని విమర్శించడం సరైనది కాదు. ఎందుకు కాదు అంటే, గతంలో కుప్పంలో జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించినప్పుడు కూడా అక్కడ కూడా కొంతమంది కార్యకర్తలు చనిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ సమావేశంలో కూడా ఒక కార్యకర్త చనిపోయాడు. సో బహిరంగ సభలు భారీ ఎత్తున జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక నష్టం జరుగుతూ ఉంటుంది. అది ప్రమాదాలు కావచ్చు, ఇలాంటి తొక్కిసలాడు కావచ్చు. వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని విమర్శన దృక్పథంతో చూడకూడదు, ప్రమాదాలుగానే చూడాలి. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఎలా జరుగుతుందని కొంతమంది వైసీపీ నేతలు స్టేట్మెంట్ ఇవ్వడం సరైంది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో కూడా కుప్పంలో చనిపోయిన విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. అయితే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడాలనేది నా ఈ వీడియో సారాంశం. గతంలో టీడీపీ ఒక బహిరంగ సభ కానీ ఒక సమావేశం కానీ నిర్వహించిందంటే చంద్రబాబు నాయుడు టీము చాలా గట్టిగా పనిచేసేది. సిబిఎన్ ఆర్మీ అని ఒక పెద్ద ఆర్మీ ఉండేది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కమిటీ పెద్దగా భారీ ఎత్తున ఉండేది. గ్రామ స్థాయిలో కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేసేవారు. ఏదన్నా చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ పెడితే భారీ ఎత్తున చాలా అక్కడ ఏర్పాట్లకి మీడియా సహితం ఇప్పటికీ గులామైది ఉండాల్సిందే. అంత బాగా ఏర్పాట్లు చేసేవారు. కార్యకర్తలకు కావాల్సిన కార్యకర్తలకు ఏర్పాటు చేసేవారు. అదేవిధంగా విఐపీలు కావాల్సిన విఐపీలకు, మీడియా కావాల్సిన మీడియాకు, అధికారులు కావాల్సిన అధికారులకు, అక్కడ చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళకి, ఇలాగా ఏ విభాగానికి ఆ విభాగం చాలా స్ట్రాంగ్గా పనిచేసింది చంద్రబాబు నాయుడు గత సభల్లో. అదంతా ఎన్టీఆర్ నుంచి వచ్చింది. కానీ ఈ మధ్య ఏమైందో అంటే 2014 ఎన్నికల ముందు ఆయన పాదయాత్ర చేయడం ఎంతో అద్భుతంగా జరిగింది. ఆ కార్యక్రమ నిర్వహణ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎవరి కాళ్ళకి ఏర్పాట్లు చేస్తూ చాలా అద్భుతంగా ముందుకు సాగింది. అలాంటిది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అనే టీంకి ఏమైందో తెలియదు. నిర్వహణ చాలా అధ్వానంగా ఉంటుంది. అందులో ఒక భాగంగానే ఇక్కడ ప్రమాదాలు జరిగాయనేది మనం గుర్తించాలి. ఎందుకంటే కార్యకర్తల్లో చాలా క్రమశిక్షణ ఉంటుందని చంద్రబాబు నాయుడు ప్రతిసారి చెప్తూ వచ్చేవారు. మరి క్రమశిక్షణ లోపించిందా? సిబిఎన్ ఆర్మీ సరిగా పనిచేయలేదా? లేదంటే కార్యకర్తలు సరిగా పనిచేయలేదా? లేదా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదా? ఇది ప్రధానమైనటువంటి అంశం ఈ ప్రమాదాలకు. రెండో అంశం ఏంటంటే, పోలీసు యంత్రాంగం సరిగా పనిచేయలేదు. పోలీసు యంత్రాంగం ప్రతి చోట ఉండి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలు నిర్వహించాడు, పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు నిర్వహించాడు, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా బహిరంగ సభలు నిర్వహించారు. ఇన్ని జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఏర్పాట్లే చేశారు. మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదు? ఈ రెండు కోణాలని ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి. కాబట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిపినప్పుడు అక్కడ కమిటీలు సక్రమంగా పనిచేసేటట్టుగా పార్టీ నిర్వహణను సరిగా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం టీడీపీ మీద ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఎక్కడైనా సమావేశాలు నిర్వహిస్తే వాటికి సరైనటువంటి ఏర్పాట్లు చేయడం, క్రౌడ్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి కూడా ఉంది. అక్కడ అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి బహిరంగ సభలు అధికార పక్షం చేసినా, ప్రతిపక్షం చేసినా, ఏ పక్షం చేసినా సరే ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ మేరకు అటు రాజకీయ పార్టీలు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందే. అప్పుడే ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయి. థ్యాంక్ యూ.